ग्राम सरपंच सुवर्ण प्रभाकर गारू विठल रेड्डी गारू जिला महिला समाख्य अध्यक्षुरालु ज्योति गारू गोपाल रेड्डी गारू विजय कुमार गारू आंजनेय हुसैन गारू वजीम गारू मानय गारू डेविड गारू रामलु गारू देवय गारू इंका नातो पाटु वच्चिन पेद्दलु मंडल पार्टी अध्यक्षुरु परमेश गारू सत्यपाल रेड्डी रैतु बंधु अध्यक्षुरु गारू दौलतराव पाटील गारु मोहन रेड्डी मनोज एंपीपी गारु विठलराव पटेल गारु गंगाराम गारु इंका ई ग्राम पेद्दलु अन्नदम्मुलु अक्कजनुलु अंदरिकी पेरु पेरुन हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तुन्नानु। मीकु तेलुसु रुद्रारं ग्रामंलो మొన్న సంగీత శెట్కర్ గారు జెడ్ ప్రీసిగా మొన్ననే ఎన్నికయ్యారు, ఎన్నికయ్యి వాళ్ళ పీరియడ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ జెడ్ ప్రీసి మానవులు అయిపోయారు. కానీ అట్లానే కిష్టారెడ్డి గారు ఒక 17 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసాడు, 5 సంవత్సరాలు ఎంపీ మన సమితి ప్రెసిడెంట్ చేసాడు. సురేష్ శెట్కర్ గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసాడు, 5 సంవత్సరాలు ఎంపీ చేసాడు. మరి ఈ గ్రామానికి ఏం చేశాడు ఒక్కసారి అందరు ఆలోచించుకోండి. ఇన్నేళ్ళు వాళ్ళకి అధికారం ఇస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళే ఉండి ఈ గ్రామానికి ఏం చేశారు, నేనేం చేసిన అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ గ్రామంలో ఉన్న తాగడానికి నీళ్ళ టాకి మేమే కట్టించాం, నీళ్లు మేమే తాగిపిస్తున్నాం, వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు, కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు. మరి గ్రామంలో నడవడానికి సీసీ రోడ్ ఇవ్వలేదు, గ్రామంలో మోర్లు కట్టి ఇవ్వలేదు, గ్రామంకి వచ్చే రోడ్డు కూడా మంచి చేయలేదు. ఇప్పుడు మేము ఇస్తున్న పథకాలు ఒక్కటి కూడా పెన్షన్ 2000 రూపాయలు పెన్షన్ వాళ్ళు ఇవ్వలేదు, 3000 రూపాయలు పెన్షన్, 4000 రూపాయలు పెన్షన్ వాళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు వాళ్ళు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఇవ్వలేదు, సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు ఇవ్వలేదు. మరి రైతు బీమా అంతకుముందు ఆపద్ బంధన్ ఆపద్ బంధన్ వాళ్ళు ఇవ్వలేదు. ఏ ఒక్క పథకం ఇవ్వని కాంగ్రెస్ వాళ్ళకి ఓటు అడిగే హక్కు ఎక్కడదని చెప్పేసి నేను మీ అందరికీ నేను అడుగుతాను. వాళ్ళు ఏదీ చేయలేదు, చేసిన ఏమైనా ఉందంటే చేసింది చెప్పమంటే చెప్తా. ఏం చేశారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టకుండా మన పేర్ల మీద బిల్లులు లేపుకొని మన పేర్ల మీద అప్పులు రాసిపెట్టారు. అది కాంగ్రెస్ వాళ్ళు చేసిన గొప్పతనం. నా దళిత బంధు ఇవ్వలేదు, మనం ఇచ్చినట్టు వాళ్ళు దళిత బంధు ఇవ్వలేదు, అదొక్కటి వాళ్ళు చేశారు. పెన్షన్ల పైసలు కూడా వాళ్ళు పార్టీల ముఖాలు చూసి అవన్నీ చేసి ఇచ్చినా కూడా ఏదో అరకొర పెన్షన్లు మాత్రం ఇచ్చారు. ఆ ఇచ్చిన అరకొర పెన్షన్లు కూడా వాళ్ళ మనుషులకు కూడా సరిగా అందనీయలేదు, అవి కూడా వాళ్ళే కాల్ చేశాం, ఒప్పుకొని ఆ పైసలు కూడా తినిపోయింది. ఈ రకంగా వాళ్ళు కేవలం లోడ్ చేయడం తప్పించి, ప్రజలను దోసుకు తినడం తప్పించి, అన్ని అభివృద్ధి పథకాల్లో కూడా అభివృద్ధి పనులలో కూడా అవినీతికి పాల్పడడం తప్పించి వాళ్ళు చేసింది ఈ గ్రామానికి ఏం లేదు. ఇన్నేళ్ళు పరిపాలించిన వాళ్ళు చేయండి, కేవలం 5 ఏళ్లలోనే సాధించడం అంటే మీరు అర్థం చేసుకోండి. నాకు ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉందో, నా నియోజకవర్గం పట్ల ఎంత ప్రేమ ఉందో, పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో, వాళ్ళకేమో అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవడం తప్పించి వాళ్ళకు ఓటేసిన ప్రజలను పట్టించుకునే పాపాన పోలేదనేది మీరు గమనించాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, మరి ఉచితంగా విద్య ఇచ్చేటప్పుడు జూనియర్ కాలేజీలు బంద్, స్కూలు గవర్నమెంట్ స్కూళ్ళు సరిగా నడవద్దు, టీచర్లు ఉండద్దు. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్కూళ్ళల్లో టీచర్ల స్ట్రెంగ్త్ పెంచడం, స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసినాం, కాలేజీలలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసినాం, మన ఊరు మన బడి మన బస్తీ మన బడి ద్వారా గ్రామాలలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా మనం మంచిగా చేసుకొని ఈరోజు 8 రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొని వచ్చి మన పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా విద్య అందించే ప్రయత్నం చేస్తున్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అడిగినాను, నా నారాయణగేట్లో బీసీలు ఎక్కువ ఉన్నారు సార్, నాకు ఒక 4 గురుకుల పాఠశాలలు కొత్తగా బీసీ గురుకుల పాఠశాలలు కావాలని అడిగిన, వారు కూడా సరే అని చెప్పారు. మరి కాంగ్రెస్ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారో మీకు తెలుసు కదా, వాళ్ళకు మీరు ఓటు వేసారు, వాళ్ళకి అధికారం ఇచ్చారు, పేదలకు విద్య ఇవ్వలేదు, విద్య మీద కూడా పేదల దగ్గర తోసుకొని తినిపోయారు. తిన్నారా తినలేదా చెప్పడానికి ఇంకా కూడా వాళ్ళు ఏం చేశారు, అనురాధా జూనియర్ కాలేజ్ అనురాధా డిగ్రీ కాలేజ్ అని తెలిసారు, నియో ప్రగతి పబ్లిక్ స్కూల్ అని తెలిసారు. ఈరోజు నియో ప్రగతి పబ్లిక్ స్కూల్ లేదు, అనురాధా జూనియర్ కాలేజ్ లేదు, అనురాధా డిగ్రీ కాలేజ్ లేదు, ఎందుకొరకు పోయినాయి?
చెప్తారా మీరు కారణం నేను చెప్పాలి గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నా వాళ్ళ దగ్గరనేమో చదువురాని లెక్చరర్లు చదువురాని ఇది డబ్బులు వసూలు చేసి మన మన దగ్గర మన ఫీజులు ఫీజు రీఎంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు అన్ని డబ్బులు వాళ్ళే కాజేసి మళ్ళీ సర్టిఫికెట్లు ఇవ్వండి అయ్యా అంటే నువ్వు ఇంకొక 500 బకాయిను 500 ఇస్తే సర్టిఫికెట్ ఇస్తా లేకపోతే ఇవ్వాలని చెప్పేసి మన వైవిధ్యాలు అన్నీ కూడా చెడగొట్టారు. కానీ ఈరోజు మంచి జూనియర్ కాలేజీలు కట్టినాం, రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినాం, ఇవన్నీ ఇంప్రూవ్ అయినాయి. మళ్ళీ నేను గిట్ట బంద్ చేసినా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కక్ష సాధిస్తుంది, ఎవడన్నా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే కొడుతుంది. మరి వాళ్ళ కాలేజీ నేను బంద్ చేయలేదు కదా, నేను కేవలం ప్రభుత్వ కాలేజీలు మంచి చేస్తే వాళ్ళు చేసే దొంగ పనులకు ఆడికి ఎవరు ఒక కాలేజీ బంద్ అయిపోయింది. ఇంకో వైద్యం విషయం మాట్లాడదాం. వైద్యం విషయానికి వస్తే నారాయణకేళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతుంటే నేను ఎమ్మెల్యే కాకముందు పోతే సిలుంబట్టిని 4-5 మంచాలు కనిపిస్తుండేడు బయటకు లోపల దొరకని గేట్లకే లోపలికి పోగానే కుక్కలు కనిపిస్తుండే, పందులు కనిపిస్తుండే, గాడిదలు కనిపిస్తుండే. కానీ లోపలికి పోయినాక కూడా పేషెంట్లు కనిపించకూడదు. నేను పోతుంటే ఎందుకు కొరకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు వాళ్ళు తినిపోయిన డబ్బుల విషయంలో ఎవరైనా వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళ మీద పడి కొట్టి వాళ్ళని మర పోలీసు వాళ్ళు డాక్టర్ సర్టిఫికేట్ పంపిస్తే డాక్టర్ సర్టిఫికేట్ మాత్రం పోతుంది. ఆ డాక్టర్ 2-3 రోజులు ఆడమంటుంది డాక్టర్ లేక. ఆ డాక్టర్ వచ్చినాక డాక్టర్ చేయబడి చూసినాక ఏమైందని చూసినాక సర్టిఫికేట్ ఇస్తే బయటకు వస్తాయి. ఆ రోజు ఆ దవాఖాన అట్లుంది, ఈరోజు దవాఖాన అట్లనే ఉంది. ఆ చూస్తున్నారు కదా మీరు, 15 మంది డాక్టర్లను పెట్టినా 100 పడకలు దవాఖాన చేసినా ఒక్కొక్క బెడ్ మీద రోజు బట్టలు మార్చేస్తున్నాం, బెడ్షీట్లు మార్చేస్తున్నాం. మరి ఆక్సిజన్ ప్రతి బెడ్కు ఆక్సిజన్ సప్లై చేసినాం, ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినాం, డెలివరీలు ఉచితంగా అవుతున్నాయి. మళ్ళీ అది కూడా నార్మల్ డెలివరీలు అవుతున్నాయి, ఆరోగ్యం చెడిపోకుండా, మహిళల ఆరోగ్యం చెడుకోకుండా నార్మల్ డెలివరీ అవుతున్నాయి. తల్లికి క్షేమం ఉంటుంది, బిడ్డకి క్షేమం ఉంటుంది. అప్పుడు దినాలు నిండక ముందే వాళ్ళు ఆపరేషన్లు చేస్తున్నారు కావాలని పైసల కొరకని. ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, తల్లి ఆరోగ్యం చెడిపోతుంది, బిడ్డ ఆరోగ్యం చెడిపోతుంది. ఆ రకంగా వాళ్ళకి అధికారం ఇస్తే మీ దగ్గర ఆ రకంగా కూడా లూట్ చేసుకొని తినిపోయారు, వైద్యంలో లూట్ చేసుకొని తినిపోయారు, విద్యలో లూట్ చేసుకొని తినిపోయారు. ఈరోజు అన్నీ ఫ్రీగా అవుతున్నాయి. మరి డయాల్సిస్ త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం, ఎందుకంటే ఎన్నికల కోడ రాకపోతే ప్రారంభించుకోవటం ఎన్నికల కోడ వచ్చి ఆగిపోయింది. ఈ రకంగా వాళ్ళు ఈ సమాజానికి మేలు చేయలేదు, ఈ సమాజాన్ని దోసుకొని తినిపోయిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు అని చెప్పేసి మీ అందరికి తెలుస్తాం. సురేష్ శెట్టికారు గారు కూడా 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసే, 5 ఏళ్ళు ఎంపీ చేసే, మళ్ళీ ప్రభుత్వంలో మనకు నిధులు అందుబాటులో ఉన్నాయి. ఎందుకు అందుబాటులో లేవంటే కరోనా వచ్చి ప్రపంచం అంతా కరువు అయిపోయింది, అట్లనే మన దగ్గర కూడా కరువు అయిపోయింది. ప్రభుత్వంలో నిధులు లేకుండే అయినా మన ముఖ్యమంత్రి గారు పేదల మనిషి కాబట్టి ఏది ఆపినా సరే, డెవలప్మెంట్ ఆపినా, ఏది ఆపినా, మరి మన పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అయితే ఆపలేదు. పెన్షన్లు కరెక్ట్ ఇచ్చారు, నెలనా కరెక్ట్ ఇచ్చారు, రైతు బంధు కరెక్ట్ ఇచ్చాడు, రైతులు పండించిన పంట కొన్నాం. కానీ ఇవన్నీ చేసి మనం పేదోళ్ళకు మాత్రం ఇబ్బంది కాకుండా చేసాడు. మాకు అవసరం పడితే ఎమ్మెల్యేల జీతాలు ఆపేసాడు, అధికారుల జీతాలు ఆపేసాడు, మరి ఇంకా సర్పంచుల పేమెంట్ ఆపేసాడు. పాపం సర్పంచులు ఇళ్ళకి పైసలు పెట్టి పనిచేసాడు, మొత్తం పేమెంట్ ఆపి పేదవాళ్ళకు మాత్రం ఆపలేదు. ఆ రకంగా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సంపద పెంచాలి, పేదలకు పంచాలి, రాష్ట్రంలో సంపద పెంచాలి, మన రైతులను అందరినీ కూడా ఆదుకోవాలి, రైతులు పండించిన పంటలు కూడా కొనడం కూడా ఆపలేదు. ఆ రకమైన ముఖ్యమంత్రి మనోడున్నాడు, ఈ రకమైన పరిపాలన మనతుంది. ఇప్పుడు కూడా మన ఊళ్ళో అన్ని పనులు అయిపోయినాయి ఇంకా అక్కడ ఆరోగ్య మంచిటోళ్ళు ఉంటి కోడ వచ్చిందని ఆపేసారు. అవి కూడా నిరంతర ప్రక్రియ, అందరికీ కుల వృత్తుల వాళ్ళకి అందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి, అప్పుడు ఇద్దరికి, అప్పుడు ముగ్గురికి, ఇట్లా అందరికీ ప్రతి ఒక్కరు కూడా వస్తాయని చెప్పేసి మీరు వాళ్ళు మీరు చెప్పిన మాటలు విని నమ్మి మోసపోయి మళ్ళా వేరే ప్రభుత్వం కనుక వస్తే మనకు అవన్నీ ఏం కూడా దక్కాయని చెప్పేసి మరి మీకు రావాలంటే మీరు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తేనే ఆ పథకాలు కొనసాగుతాయి. అది నిరంతర ప్రక్రియ, అందరికీ కూడా అంతే అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కారు గుర్తుకే మా చెల్లెలు అంటలేదు మరి కారు గుర్తుకే. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టీవీ గల్లప్ప ఛానల్.